భారతదేశంలో ఎక్కడా లేనంత దరిద్రం మన తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంటుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అదేంటి అంటే, ఒక అధికారో, ఒక రాజకీయ నాయకుడో, లేదంటే ప్రభుత్వాల్లో భాగస్వామ్యులైన వ్యక్తులు ఎవరి గురించో, వాళ్ళు చేసిన తప్పులు, నేరాలు, మోసాలు, ఆర్థిక నేరాలు, లేకపోతే ఇంకేదైనా అవినీతో, స్కాములు, దీని గురించి ఎక్కడైనా కనుక చర్చించాల్సి వచ్చింది అనుకుంటే, ఆ స్పెసిఫిక్ సబ్జెక్ట్ గురించి కాకుండా వాళ్ళ కులం మధ్యలో చేస్తారు, వాళ్ళ మతం మధ్యలో చేస్తారు, వాళ్ళ వర్గాల మధ్యలో చేస్తారు. తేవడం, మీరు ముస్లింలందరినీ అవమానించారు, మీరు బీసీలందరినీ అవమానించారు, మీరు ఓసీలందరినీ అవమానించారు, మీరు ఎస్సీలందరినీ అవమానించారు. ఈ దరిద్రం అంతా మధ్యలోకి తీసుకొని వస్తారు. ఈ దరిద్రం ఆగినప్పుడు రాష్ట్రాలు, దేశాలు బాగుపడతాయి ఖచ్చితంగా. అంటే అధికారంలో భాగమై ఉండో, లేకుంటే అధికారం ఉన్న వాళ్ళు ఏదైనా ఒక తప్పు చేసినారు అనో, లేకపోతే ఏదైనా ఒక మోసం చేసినారు అనో, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినారు అని చర్చ వచ్చినప్పుడు ఆ చర్చ చుట్టూ చర్చించాలి. చేసినారు, చేయలేదు, చేస్తే ఇలా చేశారని ఆరోపణలు వస్తున్నాయి, చేయలేదు ఆరోపణలు తప్పు, ఇది రావాలి. ఒక బీసీ నాయకుడిని టార్గెట్ చేశారు, ఒక ఎస్సీ నాయకుడిని టార్గెట్ చేశారు, ఒక ముస్లింను, ఒక హిందూను, ఒక క్రిస్టియన్ను, వీళ్ళని టార్గెట్ చేశారు. ఏంటి దరిద్ర నాకు అర్థం కాదు. ఉదాహరణకు మనం నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం, ఈ ఏసీ స్కామ్లో అచ్చెన్నాయుడు గారి పేరు వినిపిస్తూ ఉన్నప్పుడు ఆయన డిఫెండ్ చేసుకుంటూ బీసీ నాయకుడిని టార్గెట్ చేస్తున్నారు, బలమైన బీసీ నాయకుడు కాబట్టి టార్గెట్ చేస్తున్నారు. ఏంటి, బీసీ అయితే ఏంటి, ఎస్సీ అయితే ఏంటి, ముస్లిం అయితే ఏంటి, హిందూ అయితే ఏంటి, రెడ్ అయితే ఏంటి, చౌదరి అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, ఎవరైతే ఏంటి, వీళ్ళు ఏమైనా ఈ వర్గాలు మాత్రమే ఉన్నటువంటి ఏదైనా సామ్రాజ్యాలు ఉన్నాయా ఇక్కడ, అలా ఏమైనా కనుక సామ్రాజ్యాలు ఉన్నాయా, రాజ్యాలు ఉన్నాయా, దానికి వాళ్ళు రాజులు. సో వాళ్ళు ఏం తప్పు చేసినా కూడా రాజకుటుంబాలు తప్పు చేసినాయి కాబట్టి తప్పు చేసినా ఒప్పు చేసినా ఒప్పే అని కొట్టివేయబడ్డానికి. వాళ్ళు ఒక ప్రజాప్రతినిధి, అంటే ప్రజల తరఫున పనిచేసిన వాళ్ళు. ప్రజల తరఫున అంటే నువ్వు ఒక ఊరు తీసుకుంటేనే అన్ని ఒక కులాలు ఉండవు, నువ్వు ఒక ఊరు తీసుకుంటేనే అన్ని ఓ మతాలు ఉండవు. మరి రాష్ట్రం మొత్తానికి ప్రాతినిధ్యం వహించినప్పుడు వాళ్ళు చేసిన తప్పు ఏదైనా, లేకుంటే మోసం ఏదైనా, లేకుంటే ప్రజా దుర్వినియోగం ఏదైనా, ఇదంతా మొత్తం సమాజం మీద ఇంపాక్ట్ అవుతుంది కదా. ఒక బీసీ తప్పు చేస్తే ఓన్లీ బీసీలు మాత్రమే ఐ మీన్ ఇబ్బందులు పడతారా, ఒక ఓసీ తప్పు చేస్తే ఓన్లీ ఓసీలు మాత్రమే ఇబ్బందులు పడతారా, ఏ ముస్లిమో, హిందో, క్రిస్టియనో, ఇంకేదో ఇంకెవరో తప్పు చేస్తే వాళ్ళు మాత్రమే ఇబ్బందులు పడతారా. సమాజం అంటే అందరి కలయిక, అందరి ప్రయోజనాల గురించి ఆలోచించాలి. ఆలోచించాలి అంటే ఆ నిర్ణయాల ఫలితాల మీద చర్చ జరగాలి. అలా కాకుండా ఈ దరిద్రాన్ని చూడలేక నాకైతే పరమ చిరాకు కంపరం వేస్తుందబ్బా ఇటువంటి చర్చలు వచ్చినప్పుడు. అయినా నాకు తెలియక అడుగుతాను, వీళ్ళేమి ఓ మొత్తం జనానికి ప్రతినిధులు, అందులో ఆధిపత్య వర్గాలుగా ఫస్ట్ నుంచే అంత సంపద మీద ఆధిపత్యం తెచ్చుకున్న వాళ్ళే రాజ్యాలు నెలకూడదు, అది డెమోక్రసీ కాదు కాబట్టి కొందరికి కొందరికి అంటే ఎలా, వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం ఉదయమంటే ఈ చట్టాలు డిజైన్ చేశారు కాబట్టి ఆ చట్టాలను గౌరవించుకుంటూ మనుషులందరూ సమానమే, అండ్ అట్ ద సేమ్ టైం అందరికీ కూడా అధికారంలో భాగస్వామ్యం కావాలి కాబట్టి కొన్ని అందరినీ భాగం చేయడం కోసం కొన్ని కొన్ని వర్గాల నుంచి నాయకులను చేశారేమో. దాని ఉద్దేశం వాళ్ళు ఆ నాయకుడు ఏం మంచి చేసినా వర్గాలకు అన్నిటికీ పోతుందనో, లేకుంటే రాష్ట్రం మొత్తానికి పోతుందనో, ఆ నాయకుడు ఏం తప్పు చేసినా అదంతా వర్గాలు చేసిందనో. ఈ దరిద్రం కాదు, ఏ ఒక ఎస్సీ కాన్సెన్స్ నుంచి ఒకరు ఎమ్మెల్యే అయినా ఆ కాన్సెన్స్లో ఉన్న అందరి బాగోగుల గురించి ఆలోచించాలి, లేకుంటే ఇంకెవరైనా బీసీ నాయకుడు ఎమ్మెల్యే అయినా దాంట్లో ఉన్న అన్ని వర్గాల గురించి ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడే కదా అందరూ బాగుంటున్నాయి కదా, సమాజం బాగుండేది. ఈ తొక్కలోడి ఏదో తీసుకొని వస్తారు. మరి నాకు ఇంకో ఆశ్చర్యం వేస్తుంది, వీళ్ళకి ఇంకేదో ఎస్సీల మీదనో లేకుంటే బీసీల మీదనో ఇంత ప్రేమ ఉన్నప్పుడైతే మరి ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నోళ్ళు, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ చేసిన వాళ్ళు ఒకసారి చేసి మళ్ళీ పోటీ కానీ చేయొద్దు, నువ్వు చూద్దాం మీ కుటుంబ సభ్యులు కానీ పోటీ చేయొద్దు. అంత ఉదాహరణకు బీసీ వర్గాలు, అంత బీసీ వర్గాల మీద మీకు ప్రేమ ఉంటే మీరు మళ్ళీ పోటీ చేయొద్దు రా భాయ్, మీ కుటుంబ సభ్యులు కానీ తీసుకురాకు, అన్ని వర్గాలకు అవకాశం ఇవ్వు చూద్దాం. అప్పుడు చెప్పుకో నీవు అందరికీ ప్రతినిధినని, అప్పుడు చెప్పుకో నీవు వీళ్ళకి ఎంత క్వాలిటీ లేకుంటే ఎంత మంచి ప్రతినిధివో. అరే దాదాపు 112 ఏమో దగ్గర దగ్గర బీసీ కులాలు ఉంటే కేవలం 7 కులాలకు మించి శాసనసభలో ప్రాతినిధ్యమే లేదు చట్టసభలలో. మరి వీళ్ళు వర్గాలని అది ఇది అని చెప్పుకుంటుంటారు కామెడీ కాకపోతే. ఈ దరిద్రం కదా ఆగాలి. ఎంతసేపు ఉన్నా అక్కడికే రావడం చర్చ, అక్కడికే చర్చ రావడం.
ఎవరైనా కనుక అధికారంలోనో లేదన్నా ఒక వర్గంలో పోయి తప్పు చేసిన వాళ్ళ మీద విమర్శలు అయితే అదే వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆరోపణలు చేయడం ఇంకో పార్టీకి చెందిన వాళ్ళు ఏంటిది ఇదేం ఇలా ఎలా అవుతుంది అలా అనుకుంటే ఇక అందరూ చిలుకల పిల్లలకి విడిపోవాలి. అంటే నీకు ఇవర్ నీ రాజ్యం ఇంతకుముందు మనం విన్నాం కదా పాలెగాల రాజ్యం గురించి. అట్లా ఇల్లు కానీ కులాల రాజ్యాలు మతాల రాజ్యాలు క్రియేట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఎవరికి వాళ్ళు. అప్పుడు ఈ దరిద్రం తగ్గి అప్పుడు ఏమైనా విధానపరమైన నిర్ణయాలు దానివల్ల ప్రజలకు జరుగుతున్న మేళ్ళు ప్రజలు పొందుతున్న లాభాలు దాని చుట్టూ ఏమైనా చర్చ జరుగుతుందేమో అప్పుడైనా బాగుపడతారేమో. అట్లా కాకుండా ఎవరు తప్పు చేస్తే వాడిని కులం, ఎవరు తప్పు చేస్తే వాడిని మతం, ముందుకు రావడం దాన్ని అడపెట్టుకొని విమర్శలు చేయడం కొంతైనా కానీ చిరాకేసి కంపరం దొప్పుతుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్.